పెట్కామ్ మాడ్యూల్స్ రహస్యం. రంగనాథ్కి ఏడాది క్రితం పెళ్ళయింది. భార్య గర్భవతి. అతని గుళ్ళంతా నొప్పులు, జ్వరము, బరువు తగ్గడం, దగ్గు గత 2 నెలల నుంచి ఉన్నది. మామూలు మందులతో తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఎక్స్రే పరీక్ష, గళ్ళ పరీక్ష చేశాడు డాక్టర్. క్షయజబ్బుందని అర్థమైంది. డాక్టర్ కాస్త వివరంగా అడగ్గా 3 ఏళ్ల క్రితం 2 ముగ్గురితో సెక్స్లో పాల్గొన్నట్టు చెప్పాడు. పెళ్ళయ్యాక అలాంటివన్నీ లేవన్నాడు. దాంతో అనుమానం వచ్చిన డాక్టరు హెచ్ఐవి పరీక్ష కూడా చేయించాడు. హెచ్ఐవిలో పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం మరో పరీక్ష కూడా చేయించాడు. అది కూడా పాజిటివే. CD4, CD8 100 కంటే తక్కువ ఉంది. కాబట్టి హెచ్ఐవి, ఎయిడ్స్ జబ్బు అతనికి ఖచ్చితంగా ఉందని నిర్ధారణ అయింది. రంగనాథ్ ఈ టెస్టుల రిపోర్టుల కోసం డాక్టర్ దగ్గరికి వచ్చాడు తెలుసుకుందామని. రంగనాథ్ నోరడించి ధైర్యం చెప్పి మందులు రాశాక అతని భార్యను కూడా తీసుకురమ్మని డాక్టర్ చెప్పాడు. ఆమె గర్భవతి కూడా కాబట్టి ఆమెను పరీక్ష చేయడం చాలా ముఖ్యమన్నాడు డాక్టర్. వద్దు సార్, వద్దు సార్, నా భార్యకి తెలిస్తే నా ముఖం చూడదు సార్, నా బిడ్డను కూడా చూసుకోలేను సార్, మా వాళ్ళని తెలియస్తారు సార్, నా భార్య లేకుండా బతకలేను సార్, అలా చేయొద్దు సార్ అంటూ బతిమలాడుతూ ఉన్నాడు. డాక్టర్ కాళ్ళు పట్టుకుపోయాడు. రోగి గురించి రహస్యం ఎవరికీ చెప్పరాదా? సూత్రమైతే ఏ రోగి గురించిన వివరాలు ఆ రోగికే చెప్పాలి. ఆ రోగి పర్మిషన్ లేకుండా మరెవరికీ కూడా చెప్పకూడదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రోగి యొక్క సమస్య ఈ రోగికి అత్యంత దగ్గర బంధువు అయిన అతని భార్య మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇతను జబ్బు దాచిపెట్టాడని కూడా అనలేం. సెక్స్లో పాల్గొన్నాడు, ఏమి కాదులే అనుకున్నాడు. కానీ అతనికి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది. ఇప్పుడు బయటపడ్డది వచ్చినట్టు. అతనికి ముందే తెలిసి దాచిపెట్టాడని ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దాచిపెడితే పెద్ద తప్పే. దాచిపెట్టుకుని ఇప్పుడు బయటపడ్డా, మరి ఎన్నాళ్ళు అతనికి జబ్బు ఉన్నట్టేగా. జబ్బు చాలా కాలం నుంచి కూడా ఉండుండొచ్చు. భార్య కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇది సెక్స్ ద్వారా పాకే జబ్బు. ప్రధానమైన రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్సే 196 సందర్భాలలో. కాబట్టి భార్య కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది. ఏ తప్పు చేయని అతని భార్య ఇతను గుండా ఒక ప్రమాదకరమైన జబ్బుని సంక్రమింపజేసుకోవటం అనేది ఇప్పుడు ఈ సమస్య ఇతని హక్కుల పరిధిలోదా? భార్యకు కూడా తెలియటం ఆమె హక్కు కిందకు వస్తారాదా? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇద్దరు విడిపోవచ్చు, ఆమె చాలా తీవ్రంగా రియాక్ట్ కావచ్చు, ఆమె డిప్రెషన్ గురి కావచ్చు, మొత్తం సమాజం వెలివేస్తుందని భయపడి ఏదైనా అఘాయిత్యానికి పూనుకోవచ్చు, ఇతని మీద కేసు పెట్టచ్చు, ఇతనితో విడాకులు తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టచ్చు. ఎన్ని రకాల ఆమె రియాక్షన్ ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ సమస్య ఇతని హక్కుల పరిధిలో లేదు. ఆమె హక్కుల పరిధిలోకి కూడా పోయింది. అలాంటప్పుడు చెప్పాలా లేదా అన్నప్పుడు చెప్పక తప్పదేమో చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేసి అర్థమయ్యేటట్టు చెప్పి, పైగా ఈ రోజుల్లో హెచ్ఐవి ఎయిడ్స్కి ఉన్న మందులు చాలా ఎఫిషియెంట్ మందులు ఉన్నాయి, జబ్బు ఉందని గుర్తించినాక 30-40 ఏళ్ళు కూడా ప్రమాదం లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వీళ్ళ ద్వారా ఇతరులకు జబ్బు రాకుండా శాశ్వతంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇతనికి భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పవచ్చా? ఇప్పుడు మనం గమనించాం, భార్యకైతే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతను ముందు టెన్షన్ గురవుతున్నాడు. తమ దాంపత్య జీవితం ఏమవుతుందో, భార్య తను ఎలా చూస్తో, జనం ఎటు చూస్తారో అని. ముందు భార్య ఎటు చూస్తో పెద్ద సమస్య అతనికి. భార్యకి మాత్రం చెప్పక తప్పదు. తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. భర్త వలన భార్యకి హెచ్ఐవి వచ్చినప్పుడు ఆమెకు చెప్పకుండా దాచటం ఇతని హక్కులు పరిధిలోకి రాదని చూశాం. అప్పుడు భార్యకి భర్తకి ఇద్దరికి వైద్యం చేయాల్సిందే. మరి తాను అనుకోవచ్చు భార్య, నేనేమాత్రం కారణం కాకుండా ఇంత పెద్ద సఫరింగ్ నాకు ఎందుకు ఉండాలని. అది దాని ఫలితం. ఫలితం ఏదైనా ముందు విషయం ఏదో చెప్పక తప్పదుగా. ఏ సందర్భాల్లో రహస్యాన్ని దాచనక్కర్లేదు. రోగికి సంబంధించిన రహస్యాన్ని ఎప్పుడు దాచాలి, ఎప్పుడు దాచకూడదు, డాక్టర్కి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. రోగి పర్మిషన్ లేకుండా ఎవరికి వివరాలు చెప్పకూడదు. అతను రహస్యాలు కాపాడుతానని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశాడు డిగ్రీ తీసుకుంటప్పుడు. కానీ
క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు పోలీసులు కానీ కోర్టు కానీ డాక్టర్ని అడిగితే రహస్యం దాచిపెట్టంటే ఇన్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ ఎక్కువ మంది ప్రయోజనం దృష్ట్యా సమాజానికి నష్టం కలుగుతుంటే దాన్ని నివారించడం అనే సందర్భంగా డాక్టర్ ఈ విషయాలు దాచిపెట్టడం కుదరదు.